morning, children. Stay home, stay safe. This is our motto to protect ourselves from corona. So, my dear friends, this is the right time to protect ourselves. Now, I am going to start new lesson today. That is 10 smart language work we are going to do. Okay, are you ready? Now I would like to start future continuous tense. So we should know, when do we use this future continuous tense? It is used to express the action which will be going on in future. Ante edaina oka pani bhavishyattulo konasagutu unnatlayite atuvanti pannu telijeyataniki maatrame ee oka future continuous tense anedi upayoginchadam jarugutundi. Tarvata verb should be added with ing form. Deentlo verb ki ing form jodinchadam ane jarugutundi. Indulo manam be yokka roopalaga ante helping verbs ga mukhyanga will, shall, can, may, must, ought to be itanitni kuda manamu ee oka sahayaka kriyalaga ee tense lo vaadatam jarugutundi. Ee tense lo passive voice anedi no passive voice in this tense. So these are all the principles of future continuous tense. Now we are going to discuss examples. I will be singing songs. Nenu bhavishyattulo paatlu paadutu untanu. I will be singing songs. Idi positive form. Deene negative ga chepte I won't be singing songs. Nenu bhavishyattulo paatlu paadutu undanu. Will I be singing songs? Kani paatlu paadutu untana bhavishyattulo. Will I be singing songs? భవిష్యత్తులో నేను పాటలు పాడుతూ ఉంటానా? Who will be singing songs? ఎవరు భవిష్యత్తులో పాటలు పాడుతూ ఉంటారు? What will I be singing? నేను ఏం పాడుతూ ఉంటాను? What will I be doing? నేను ఏం చేస్తూ ఉంటాను? ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ We will be pluffing land. నేను భూమిని దున్నుతూ ఉంటాను భవిష్యత్తులో. విల్ బి ప్లఫింగ్ ల్యాండ్. మేము భవిష్యత్తులో భూమిని దున్నుతూ ఉంటాము. విల్ బి ప్లఫింగ్ ల్యాండ్. నేను భూమిని దున్నుతూ ఉంటాను. వి వాంట్ బి ప్లఫింగ్ ల్యాండ్. భవిష్యత్తులో మేము భూమిని దున్నుతూ ఉంటాం. విల్ యూ బి ప్లఫింగ్ ల్యాండ్? ఏంటి మేము భవిష్యత్తులో భూమిని దున్నుతూ ఉంటామా? ఇది ఎస్ఆర్ నో టైప్. డబుల్ ఎస్ టైప్కి వచ్చేసరికి హూ విల్ బి ప్లఫింగ్ ల్యాండ్? ఎవరు భవిష్యత్తులో భూమిని దున్నుతూ ఉంటారు? వాట్ విల్ వీ బీ డూయింగ్? మేము ఏం చేస్తూ ఉంటాం భవిష్యత్తులో? వాట్ విల్ వీ బీ ప్లఫింగ్? దేనిని మేము దున్నుతూ ఉంటాము? అలా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ తర్వాత మనం ఇక్కడ యూ మీద సెంటెన్స్ చెప్పుకోవచ్చు అన్నమాట. యూ విల్ బి సెల్లింగ్ ఫ్లవర్స్. మీరు భవిష్యత్తులో పూలు అమ్ముకుంటూ ఉంటారు. యూ విల్ బి సెల్లింగ్ ఫ్లవర్స్. మీరు భవిష్యత్తులో పూలు అమ్ముకుంటూ ఉంటారు. యూ వోంట్ బి సెల్లింగ్ ఫ్లవర్స్. మీరు భవిష్యత్తులో పూలు అమ్ముకుంటూ ఉండరు. దాన్ని ఎస్ఆర్ ఇంటరగేటివ్కి ఇచ్చేసరికి విల్ యూ బి సెల్లింగ్ ఫ్లవర్స్? భవిష్యత్తులో మీరు పూలు అమ్ముకుంటూ ఉంటారా? హూ విల్ బి సెల్లింగ్ ఫ్లవర్స్? ఎవరు భవిష్యత్తులో పూలు అమ్ముకుంటూ ఉంటారు? వాట్ విల్ యూ బి డూయింగ్? ఏం చేస్తూ ఉంటారు భవిష్యత్తులో? వాట్ విల్ యూ బి సెల్లింగ్? ఏం అమ్ముతూ ఉంటారు భవిష్యత్తులో? ఈ విధంగా యూ మీరు చెప్పుకోవచ్చు. అలాగే హీ విల్ బి సెండింగ్ మెసేజెస్. హీ విల్ బి సెండింగ్ మెసేజెస్. ఆయన భవిష్యత్తులో సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు. హీ విల్ బి సెండింగ్ మెసేజెస్. హీ వోంట్ బి సెండింగ్ మెసేజెస్. అతను భవిష్యత్తులో సమాచారాన్ని ఇస్తూ ఉండడు. విల్ హీ బి సెండింగ్ మెసేజెస్? ఏంటి ఆయన భవిష్యత్తులో సమాచారం ఇస్తూ ఉంటాడా? హూ విల్ బి సెండింగ్ మెసేజెస్? ఎవరు భవిష్యత్తులో సమాచారాన్ని ఇస్తూ ఉంటారు? వాట్ విల్ హీ బి డూయింగ్? వాట్ విల్ హీ బి సెండింగ్? ఏం పంపిస్తూ ఉంటాడు? ఏమిస్తూ ఉంటాడు? ఈ విధంగా హీకి సంబంధించింది. తర్వాత షీ విల్ బి బ్రింగింగ్ అప్ ఆర్ పాన్స్. షీ విల్ బి బ్రింగింగ్ అప్ ఆర్ఫన్స్. ఆమె అనాథలని పెంచుతూ ఉంటుంది భవిష్యత్తులో. షీ వోంట్ బి బ్రింగింగ్ అప్ ఆర్ఫన్స్. షీ వోంట్ బి బ్రింగింగ్ అప్ ఆర్ఫన్స్.
ఎట్టి పరిస్థితుల్లో ఆమె అనాథాలను పెంచదు. విల్ షీ బి బ్రింగింగ్ అప్ ఆర్ఫన్స్? ఏంటి ఆమె అనాథాలని పెంచుతూ ఉంటుందా భవిష్యత్తులో? అలాగే హూ విల్ బి బ్రింగింగ్ అప్ ఆర్ఫన్స్? ఎవరు అనాథాలను పెంచుతూ ఉంటారు? వాట్ విల్ షీ బి డూయింగ్? ఏం చేస్తూ ఉంటుంది ఆమె? వాట్ విల్ షీ బి బ్రింగింగ్ అప్? ఎవరిని పెంచుతూ ఉంటుంది? ఎవరిని ఆమె పెంచి పోషించాలనుకుంటుంది? తర్వాత ఇట్ విల్ బి మిస్లీడింగ్ ది సొసైటీ, ఇది సమాజాన్ని భవిష్యత్తులో అక్రమ మార్గాన్ని పట్టించే విధంగా ఉంది. ఇట్ వోంట్ బి మిస్లీడింగ్ ది సొసైటీ, ఇది సమాజాన్ని అక్రమ మార్గంగా భవిష్యత్తులో పట్టించేదిగా లేదు. విల్ ఇట్ బి మిస్లీడింగ్ ది సొసైటీ? ఏంటి ఇది భవిష్యత్తులో అక్రమ మార్గాన్ని పట్టిస్తుందా? హూ విల్ బి మిస్లీడింగ్ ది సొసైటీ? ఎవరు సమాజాన్ని అక్రమ మార్గాన్ని పట్టిస్తారు భవిష్యత్తులో? పట్టిస్తూ ఉంటారు. వాట్ విల్ ఇట్ బి మిస్లీడింగ్? దేనిని సమాజాన్ని దేనిని ఇది మిస్లీడింగ్ చేస్తూ ఉంటుంది? వాట్ విల్ ఇట్ బి డూయింగ్? సో దే విల్ బి కాంకరింగ్ ద వరల్డ్, వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తూ ఉంటారు భవిష్యత్తులో. దే వోంట్ బి కాంకరింగ్ ది వరల్డ్, వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తూ ఉండరు. విల్ దే బి కాంకరింగ్ ద వరల్డ్? ఏంటి భవిష్యత్తులో వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని జయిస్తూ ఉంటారా? హూ విల్ బి కాంకరింగ్ ద వరల్డ్? ఎవరు ప్రపంచం మొత్తాన్ని జయిస్తూ ఉంటారు భవిష్యత్తులో? వాట్ విల్ దే బి డూయింగ్? ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రపంచం మొత్తం మీద? వాట్ విల్ దే కాంకరింగ్? దేన్ని గెలుస్తూ ఉంటారు వాళ్ళు? ఈ విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదాలని నేను అన్నీ క్రోడీకరించి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ నెంబర్ ఎక్సైజ్ నెంబర్ 1 లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్, విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్ విచ్ కిక్, టిక్ దెమ్. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఆ పదాలని ఇక్కడ వాడు పదాల రూపంలో ఇచ్చాడు. నేను వీటిలో ఏ పదాలు ఇతనికి సరిపోతాయో వాటితో ఒక మామూలుగా ఒక పారాగ్రాఫ్గా రాశారనా, అది చదువుతాను, జాగ్రత్తగా వినండి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఆ పదాలను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నీకు ఆల్వేస్ థింగ్స్ ఇన్ ఏ పాజిటివ్ వే, నీకు ఎల్లప్పుడూ కూడా ఏదైనా తనకు మంచిగానే ఆలోచిస్తూ ఉంటారు, ఇది చెడు అని చెప్పని ఎప్పుడు కూడా నెగిటివ్నెస్ లేనటువంటి వ్యక్తి మన యొక్క నిక్ విజ్కి. హీ డస్ నాట్ హ్యావ్ కవాడ్లీ నేచర్, పిరికి పందతనం, పిరికితనం అనేది అతని యొక్క లక్షణమే కాదు. డోంట్ బి కవాడి, డోంట్ బి కవాడ్, పిరికి వాళ్ళ బ్రతకడం. బి బోల్డ్, బి బ్రేవ్, యూ క్యాన్ రీచ్ యువర్ టార్గెట్, దట్ ఇస్ ద క్లియర్ స్టేట్. హీ డజంట్ వాంట్ టు బి అరగెంట్, ఎప్పుడు ఎదుటివాడి పట్ల కోపంగా ఉండేవాడు కాదు ఆయన. హీ డజంట్ వాంట్ టు బి అరగెంట్. హీ ఓవర్కేమ్ హిస్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్టర్ రీడింగ్ ఎన్ ఆర్టికల్ ఆ న్యూస్ పేపర్. అంతకుముందు నా ఏదో బాధా రూపంలో ప్రతిదీ నాకు చెడే అన్నట్లుగా ఆలోచించేవాడు. ఎప్పుడైతే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడో, ఆ ఆర్టికల్ చదివిన తర్వాత తనలో ఉన్న అంటే ఇది నెగిటివ్ అనే భావన పోయి ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకునే స్థితికి వచ్చాడట ఆయన. తర్వాత హీ బికేమ్ కరేజియస్ బికాజ్ ఆఫ్ హిస్ స్కూల్మేట్స్ ట్రీటింగ్ నేచర్. వాస్తవంగా చాలా కరేజియస్గా ఉండేవాడు. ఎందుకని? దే ఆల్వేస్ టీజింగ్ హిమ్, దే ఆర్ ఆల్వేస్ బుల్లీవింగ్ హిమ్, ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేవాడు. హీ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ బై దెమ్, అందువల్ల ఎప్పుడు బాధపడేవాడు, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోతుంది, హౌ క్యాన్ ఐ సర్వైవ్ మై సెల్ఫ్, నన్ను నేను ఎలా కాపాడుకోవాలనే భావన ఉండేది. సో ద సర్కాస్టిక్ నేచర్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ మేడ్ హిమ్ టు సూసైడ్ హిమ్సెల్ఫ్. ఎంత ఇబ్బందికరమైనటువంటి మనస్తత్వం అంటే తన స్నేహితులది, వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఇతన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిందట. ఇక్కడ అతని గురించి ఇచ్చినటువంటి పదాలు, అతనికి సంబంధించిన అంశాలే చెప్తాను. ఇక్కడ చూడండి, హీఈస్ ఆల్వేస్ ఆప్టమిస్టిక్ అండ్ రిలయబుల్ పర్సన్. అతను ఎప్పుడు కూడా ఆప్టమిస్టిక్గానే ఉండేవాడు, ఆశావాదిగా ఉండేవాడు. ఎస్ ఐ క్యాన్ డూ దట్, ఐ క్యాన్ రీచ్ ద నేచర్. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ క్వారల్ సమ్,
yes atane ippudu jagadala mari kaadu he didn't want to quarrel with others edutu vaalato eppudu godava pettukone vaadu kaadu aina he always loyal to them loyal to others ere vaalato eppudu kuda aanandanga ahladanga chagga gadukovalanukunnadu when he was bullied by his schoolmates he became pessimistic that's why he would like to suicide himself are కొంతమంది స్నేహితు స్కూల్ మేట్స్ అతన్ని ఇబ్బంది పెడితే ఎందుకు బ్రతకాలి అని చెప్పని ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడట ఆయన పాపం హిస్ పేరెంట్స్ ఆల్వేస్ మేడ్ హిమ్ టు థింక్ ఇండిపెండెంట్లీ తన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వీ మస్ట్ మేక్ అవర్ చైల్డ్ లివ్ ఇండిపెండెంట్లీ ఓన్లీ He ought not to depend on anybody. Yavar meeda aadhar padakodadu. He ought to be independent. Eppudu swatantranga bratakali ani cheppani alochinchevaadata. Tarvata ikkada chudandi. Everything without taking others' aid. Rude behavior of his schoolmates made him strong. తన స్నేహితులు తన పట్ల ప్రవర్తించినటువంటి తీరు అతన్ని బలిష్టంగా బలవర్ధకంగా తయారు చేసే విధంగా చేసిందట అండ్ అట్ ది సేమ్ టైం బికాజ్ ఆఫ్ హి స్పీచెస్ హి బికేమ్ జనరస్ ఎందుకని అతని యొక్క అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ప్రపంచం మొత్తాన్ని కూడా అతను పరిచయం చేసింది హి బికేమ్ ఏ ఫేమస్ పర్సనాలిటీ అక్రాస్ ద వరల్డ్ He was sending to normal school to eradicate dependent nature. ఎవరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే తన తల్లిదండ్రులు ఇతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి మాత్రమే పంపించడం జరిగిందనమాట. మెయిన్ స్ట్రీమ్ స్కూల్ హూ ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ స్టడింగ్ ఇన్ ద సిమిలర్ స్కూల్ ఎక్సెప్ట్ డిజేబుల్ చిల్డ్రన్ బట్ దిస్ డిజేబుల్ బాయ్ వాస్ సెంట్ టు దిస్ స్కూల్ ఓన్లీ ఆ పిల్లవాడిని ఈ పాఠశాలకు మాత్రమే పంపించడం అనేది జరిగింది ఇట్ ఇట్ అమేజింగ్ హీఈస్ క్రియేటివ్ ఇట్ అమేజింగ్ థింగ్స్ దట్ ఆర్ స్విమ్మింగ్ సర్ఫింగ్ అండ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ చాలా అద్భుతమైనటువంటి పనులు చేశారు ఎటర్సో ఒక ద పర్ ద బాడీ విదౌట్ లిమ్స్ అమేజింగ్ థింగ్స్ అద్భుతమైన పనులు చేశారు He knew how to swim in the river. He knew how to surf in the water. He knew how to play football. He knew how to play golf. Golf ela adalo nechukunnadu ayana. Alage football ela adalo nechukunnadu. Neetilo ela ellalo nechukunnadu. That is the tremendous nature of our hero Nikvichki. And at the same time here you see Once he was a nervous person, no doubt about it. When he was childhood, because of his schoolmates, that made him nervous. And he overcame that, no doubt about it. And at the same time, he is guiding the society now. He is guiding the disabled people, how to overcome that. And we can achieve the goal which is in front of us. No one can stop us if we have caliber and capacity that are shown in this view of this personality would like to think about him. He is obedient to all his teachers and elders. Eppudu andariki vidheyudigane undevadu ayana. He is also a stubborn child to express his views without showing any timidness. Eppudu bayapadevadu kaadu. He can express boldly. తన ఆలోచనలు చక్కగా చెప్పేవాడు ఆయన హీ ఈస్ కాన్ఫిడెంట్ పర్సన్ బికాస్ ఆఫ్ దిస్ హీ ఎక్వైర్ డిగ్రీ ఇన్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అతని యొక్క ధైర్యము అతని యొక్క నమ్మకమే ఫైనాన్షియల్ ప్లానింగ్లో డిగ్రీ సంపాదించడమే కాదు అలాగే రియల్ ఎస్టేట్లో కూడా డిగ్రీని ఆప్టైనింగ్ చేశాడట అండ్ ఎవ్రీ వన్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ట్రస్టింగ్ ఆన్ హిమ్ అతని మీద ఎన్నో దేశాలు నమ్మకం ఉంచాయట because of his speeches how he expresses him he is not at all a lazy person no doubt about it he is not his work is worship
This is the view of our hero Nick Wiskic, and he's a sociable person, maintaining good relations among the people of the society, and he is not at all a self-centered person, he is not at all a level-headed person in the similar sense. Always doing for the sake of every aspect of this person. In this way, he is doing in this sense, which had shown absolutely in this lesson. Okay, here you see, at first we should know some examples, and here water sports are not only the thing, he also plays golf with a club tucked under his chin. So observe the meaning of tucked. Tucked ane padaniki meaning enta manaku teliyali. What is meant by tucked? Tucked means it is nothing but kept. Tucked means it is nothing but kept. And put here, A is the answer. His distraught mother couldn't bring herself to hold until he was 4 months old. Distraught, ento badhakaramainatuvanti, badhapadetuvanti, anxiety unnatuvanti aa thalli garu 4 nella varaku ee pillavanni muttukovadam anedi jaragaledatta. So that is distraught means anxious, anxious person. Despite the risk of bullying, his parents insisted on Nick's attending the mainstream school. Bullying means doing harm to the others. Ere valni ibbandi pette manasattvanni bullying antaru, humiliation. Anichi vese manasattvam untanni bullying ani cheppar antaru. Ikkada answer is B, humiliation. Then answer. Alage ikkada manam cheppundu pothe ikkada text lo Nick, who was teased and bullied, Nick ఎప్పుడు కూడా బాగా బాధ గురయ్యాడు, ఇబ్బంది పెట్టబడ్డాడు. Had an electric wheelchair for mobility and a team of carriers to help them. అతనికి సహాయం చేశారు మొబిలిటీ కోసం. మొబిలిటీ మీన్స్, మొబిలిటీ అంటే అర్థం ఏంటి? What is meant by mobility? చెప్పండి అన్న. మొబిలిటీ మీన్స్ వీ కెన్ మూవ్, కదలిక కలిగి ఉంటానే మొబిలిటీ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్. సో నిక్ మేనేజ్ టు పుల్ త్రో టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రంప్ ఓవర్ ద అడ్వర్సిటీ. తనకున్న కష్టాలని అధిగమించి ప్రపంచం మొత్తానికి ఒక గుర్తులాగా మిగిలిపోయాడు మన యొక్క నిక్ విజ్కిక్. అడ్వర్సిటీ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫికల్టీస్. అడ్వర్సిటీ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫికల్టీస్. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్తన్ అవర్ కన్విక్షన్స్. సో కన్విక్షన్స్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ బిలీఫ్స్ అండ్ ఫీలింగ్స్. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్తన్ అవర్ కన్విక్షన్స్. కన్విక్షన్స్ మీన్స్ ఏరే వాళ్ళ మీద నేరారోపణ చేయాలి అంటే వీ షుడ్ బిలీవ్ ఇన్ దాట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ బిలీఫ్స్. దాని అర్థం ఏంటి? బిలీఫ్స్. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు నాన్న, ఈ వాక్యాలకి పైనున్న పదాలకి సమంగా ఉంటుందో లేదో మనం చూడవలసినటువంటి అవసరం అన్నది. అశోక్ ఈజ్ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో, ఐ డోంట్ టాక్ టు హిమ్, హీఈస్ డాష్. అశోక్ అనేవాడు చాలా రూడ్, అసలు వాడిని భరించడమే కష్టం. చాలా అసందర్భ భరితమైనటువంటి వ్యక్తి వాడు. వాటిని గురించి ఇంగ్లీష్లో చెప్పాలంటే వాడిని బూరిష్ అని చెప్పనాలి. ఏమనాలి? బూరిష్ అని చెప్పనాలి. తర్వాత నెక్స్ట్ వన్, శ్రీను ఈజ్ కాన్ఫిడెంట్, ఎలిజెంట్ అండ్ పొలైట్, బట్ సమ్టైమ్స్ హీ డస్ నాట్ అపియర్ సిన్సియర్, హీఈస్ డాష్. అతను చాలా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అతను చాలా నమ్మకం ఉన్న, తను తాను ఎలిగెత్తి చాటుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అందరితో పొలైట్గా ఉండేటువంటి వ్యక్తి. ఆయన్ని ఏమంటారంటే స్వే అని చెప్పారంటారు, SUAVE, స్వే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. అండ్ సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్, సుజాత ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. షీ డస్ నాట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో ఆమె సమయాన్ని స్పెండ్ చేయడానికి ఇష్టపడదు. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, షీఈ్ అన్ ఇంట్రావర్ట్.
తన ఆలోచనలు తను తప్ప మరొకళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయలేనటువంటి వ్యక్తి కాబట్టి ఈమెని ఇంట్రావర్ట్ గా మనం చెప్పుకోవాలి. తర్వాత రమేష్ ఇస్ వెరీ సెన్సిటివ్, హి ఆల్వేస్ షో సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఈజ్ కంపాషనేట్. అంటే ఎవరైనా బాధపడితే చూసి తట్టుకోలేని వాళ్ళని కంపాషనేట్ పీపుల్ అంటారు, కంపాషనేట్ అని చెప్పని అంటారు అన్నమాట. సో తర్వాత మై నైబర్ ఈజ్ సచ్ ఏ పర్సన్ దట్ ఈస్ ఫీలింగ్ ఈజ్ ఆఫ్ హ్యాట్రెడ్నెస్ ఫర్ అదర్స్, ఈ డస్ నాట్ హర్ట్, ఈ డిజైర్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్ ఈజ్ డాష్. ఎప్పుడు ఎదుటి వాళ్ళని గాయపరుద్దామనేటువంటి వ్యక్తి, ఇబ్బంది పెడదామనుకునేటువంటి వ్యక్తి ఆయన, అట్లాంటి వ్యక్తిని మెలేసియస్ ఫీలింగ్స్ అంటారు. అంటే ఎదుటి వాళ్ళని గాయపరిచేటువంటి మనస్తత్వాన్ని మెలేసియస్ ఐడియాస్ అని చెప్పని అంటారు. అలాగే మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డిటైల్, మా నాన్నగారు ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఆచితూచి అడిగేస్తూ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హీ మేక్స్ థరో ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్ ఈజ్ డాష్. అయితే ఏదైనా ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తే దానికి అనుగుణంగా మా ఇల్లు ఎలా గడవాలో చక్కగా చూసేటువంటి వ్యక్తి మా నాన్నగారు. అతన్ని మేము మెటిక్యులస్ అని చెప్పానంట, మెటిక్యులస్ పర్సనాలిటీ అని చెప్పని అంటారు. తర్వాత ప్రేమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్, అసలు ఇది శరీరుడే కాదు ప్రేమ్ అనేవాడు. హీ ఆల్వేస్ ట్రై టు ఎఫెండ్ అదర్స్, ఏదో వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పని అనుకుంటాడు అన్నమాట. అలాంటి వ్యక్తుల్ని అబ్నాక్జియస్ అని చెప్పని అంటారు. తర్వాత మై మదర్ ఈజ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్, మా అమ్మగారు చాలా శాంతంగా ఉంటారు, చాలా కామ్గా నిశ్శబ్దంగా ఉంటారు. షీ డస్ నాట్ గెట్ ఎగ్జైటెడ్, ఎప్పుడు దేనికి తత్తరపాటు కానీ తొందరపాటు కానీ పడరు. ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ, ప్రతిదాన్ని ఇరిటేషన్ ఇబ్బంది పడేటువంటి వ్యక్తిత్వం అనేది లేదు. అలాంటి వ్యక్తిని ప్లేసీడ్ అని చెప్పని అంటారు. ఏమంటారు? ప్లేసీడ్ అని చెప్పని అంటారు. శ్రీధర్ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్, శ్రీధర్ ఎప్పుడు తరగతి గదిలో మాట్లాడాలంటే ఎప్పుడు భయపడతా ఉంటాడు. హీఈస్ టిమిడ్, వాడు భయపడేటువంటి వ్యక్తి ఉంది కాబట్టి, వ్యక్తిత్వం ఉంది కాబట్టి పండేమంటారంటే టిమిడ్ అని చెప్పని అంటారు. సో ఇలా మనం ఈ యొక్క వొకాబులరీ వర్క్ను చూడవచ్చు. అలాగే ఇక్కడ మనం గ్రామర్ పాయింట్లో రిలేటివ్ క్లాజెస్ ఇచ్చాడండి. ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్, ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్. ఇక్కడ ఒక స్త్రీని తీసుకొని ఎవరైతే ఆమె ఉన్నదో ఆమె తనకి సర్ఫింగ్ నేర్చుకునే కాదు, ఆమెని ఏం జరిగింది, ఓ షార్క్ అనేది కరవడం అనేది జరిగిందని అంట. దీన్ని బట్టి మనం కూడా సొంతంగా ఎన్ని వాక్యాలంటే అన్ని వాక్యాలు తయారు చేయొచ్చు. ద ఉమన్ హూ గేవ్ హిమ్ బర్త్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, ఇక్కడ ద ఉమన్ హూ గేవ్ హిమ్ బర్త్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్. ఆ స్త్రీ ఎవరైతే ఆమెకి జన్మనిచ్చిందో ఆమె తనని తానే కించపరుచుకున్నది. ద ఉమన్ హూ అబ్జర్వ్డ్ హిమ్ అలాట్ అండ్ మ్యారీడ్ హిమ్, ద ఉమన్ హూ అబ్జర్వ్డ్ హిమ్ అలాట్ అండ్ మ్యారీడ్ హిమ్, ఏ స్త్రీ అయితే అతన్ని బాగా పరిశీలించిందో ఆవిడే అతన్ని వివాహం చేసుకున్నది. అలాగే నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. నిక్ అనేవాడే కదా బాగా ఇబ్బంది పడ్డది, అతనికి మొబైల్ అతని కదలిక కోసం ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని. ఇలాగే నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ ట్రైడ్ టు సూసైడ్ హిమ్సెల్ఫ్, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ ఎక్వైర్డ్ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. దిస్ ఈస్ ద పీస్ఫుల్ ప్లేస్ విచ్ ఐ లైక్ వెరీ మచ్. ఇక్కడ పీస్ఫుల్ ప్లేస్ బదులుగా విచ్ అనేటువంటి డిఫినిట్ క్లాస్ని మనం యూజ్ చేస్తాం. ద మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్
which was written by Sri Sri Suresh, who has left the school just now. Suresh Balga, who is going? Is this the street where I residing? Where I am residing? This is the street. Is this the street where I am residing? Like the express which I have just arrived. Ila ee vidhanga where gaani, what gaani, who gaani, when gaani, which gaani, ila relative pronouns antaru vitni. వీటిని ఉపయోగించి సెంటెన్స్ ప్రిపేర్ చేసేదే ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించింది. తర్వాత ఇక్కడ బయోగ్రఫీ ఇవ్వడం జరిగింది. ఈ బయోగ్రఫీ పూర్తిగా ఇది 10 మార్క్స్కి వస్తుంది అన్న మీకు ఎగ్జామ్లో. ఇలాంటి ఈ క్వశ్చన్ ఇది 10 మార్క్స్కి వస్తుంది మీకు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పదాలు వచ్చేసి ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ గురించి క్యారెక్టర్ ఇచ్చాడు. ఈయన డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ జనవరి 8, 1942 ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో జన్మించాడు ఈయన. ఎల్డెస్ట్ ఆఫ్ హిస్ 4 సన్స్, 4 కుమారుల్లో పెద్దవాడు. మదర్ ఐసోబెల్ హాకింగ్స్, తల్లి పేరు ఐసోబెల్ హాకింగ్, ఫాదర్ ఫ్రాంక్ హాకింగ్స్, ఏ మెడికల్ రీసెర్చ్ విత్ ఎ స్పెషాలిటీ ఆఫ్ ట్రాఫికల్ డిసీజెస్. ట్రాఫికల్ డిసీజెస్ మీద ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ అర్లీ అకాడమిక్ లైఫ్. రికగ్నైజ్డ్ ఏ బ్రైట్ స్టూడెంట్, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చక్కని తెలివైన విద్యార్థి ఆయన. హై స్కూల్ ఇయర్స్లో 3rd ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది క్లాస్, క్లాస్ చివరి నుంచి 3వ వాడిగా ఉండేవాడు. పర్సూడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్కూల్, స్కూల్ బయట ఏం చేసేవాడు అంటే లవ్డ్ బోర్డ్ గేమ్స్, బోర్డ్ ఆటలు బాగా ఆడేవాడు. కన్స్ట్రక్టెడ్ ఏ కంప్యూటర్ అవుట్ ఆఫ్ రీసైకిల్డ్ పార్ట్స్. ఆడ పక్కన పడేసినటువంటి వస్తువులతో కంప్యూటర్ తయారు చేశాడట ఆయన. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ సాల్వ్ రెడిమెంటరీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా చక్కగా సాల్వ్ చేసేవాడు. ఈ మ్యారీడ్ జాన్ విల్డే. అతను కొన్నటువంటి జబ్బు ఏంటంటే సఫర్డ్ ఫ్రమ్ అమియోట్రోఫిక్ లాటరల్ సిలరోసిస్ అనేటువంటి జబ్బుతో బాధపడ్డాడు. ఈ రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్, డిస్కవరీ ఆన్ హాకింగ్ రేడియేషన్ అనేది కనుగొన్నాడు ఈయన. తర్వాత ఈయనకి ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ అట్ ద ఏజ్ ఆఫ్ 32 ఇయర్స్. ఎల్బర్ట్ ఐన్స్టీన్ అవాస్ పిఎస్ 11th గోల్డ్ మెడల్ సైన్స్ ఫ్రమ్ ది పోఫాల్ 6th నుంచి 1975 వచ్చింది ఈయనకి. తర్వాత కాంట్రిబ్యూటెడ్ టు ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ హిస్ క్వాలిటీ. ఇది ఇతని గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. దీన్ని బట్టి మనం ఒక డిస్క్రిప్షన్ బయోగ్రఫీ తయారు చేయాలి. నేను ఆ బయోగ్రఫీ తయారు చేశాను నాన్న, అది చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. Stephen Hawking was born on 8 January 1942. He was the eldest son of his parents. He had 3 brothers. His parents were Isobel Hawking and Frank Hawking. His father was a medical researcher with a specialty in tropical diseases. He was a bright student in early academic life. When he joined at secondary level, he became 3rd from the bottom of the class because he did not show any interest in his education. He loved board games and he constructed a computer out of recycled parts of the at the age of 16 years and solved rudimentary mathematical equations. He married Jan Wilde at the age of 21 years. From onwards, he was suffering from amyotrophic heterozygous. Because of this, he was unable to move. He sat like a statue in his wheelchair. He knew number of black holes in the galaxy after blasting the stars, which are 20 times greater than our sun, became black holes. If any celestial bodies joining into the black hole, they lost their shape and disappeared. He discovered Hawking radiation. In spite of his disability, he had done amazing things, and he asked the people of the world to search for a new planet to survive ourselves. Become Earth is not at all shaped place for coming generation because of pollution,
global warming, etc. He became a member of Royal Society at the age of 32 years. He won awards like Albert Einstein Award and Pierce Levin Gold Medal Award for Science from Pope Paul II in 1974. He overcame his disability and contributed to the advancement of science and technology and research across the world. He lost his breath on 14 March 2018. Thank you, Amma. If you like my video, please subscribe my video. Thank you.